నువ్వు పోతున్నావు రోడ్డు మీద, పక్షులు ఎక్కడెక్కడ ఆపగలమా? ఆకాశంలో ఆపలేము. అయితే ఆ పక్షి వచ్చి నీ తల మీద కూడు పెట్టి గుడ్లు పెట్టి పొదక్కూడదన్నాడు. అర్థమైంది? ఇప్పుడు నువ్వు బయట తిరుగుతున్నప్పుడు ఆలోచన రాకుండా నువ్వు ఆపలేవు, నువ్వు ఆపలేవు. ఎందుకంటే తాత ముత్తాతల నుంచి రక్తంలో పాపం పరిగెడుతుంది. నలక పగిలింది, కుట్లు వేసాము, కుట్లు వేసిన వెంటనే చర్మం కలుసుకుపోయిందా, కండరాలు కలుసుకుపోయాయా, నరాలు కలుగుపోయినాయా, రక్త ప్రసరణ అవుతుందా? టైం తీసుకుంటుంది. అలాగే ప్రభు యొక్కకు వచ్చిన మన తలంపులు పరిశుద్ధంగా ఉండాలి అంటే ముందు నీ ఒక గ్రహింపు కలిగి ఉండాలి. నేను వేరే వాళ్ళని ఆశిస్తున్నానే, ఇది దేవుడి దృష్టిలో తప్పు, ఇది ఆజ్ఞను అతిక్రమించడం, ఇది దీనివల్ల నేను అపవాదికి అవకాశం ఇచ్చినట్టు అవుతుంది అని నీకు గ్రహింపు ఉండాలి. ఈ గ్రహింపు నీకున్నప్పుడు నీవు జాగ్రత్తగా ఉంటావు, యేసు రక్తాన్ని ఆశ్రయిస్తావు, ప్రభు సహాయాన్ని తీసుకోవడానికి నీవు ముందుకొస్తావు, ఇష్టపడతావు. అప్పుడు యవనస్తులు పడిపోవడానికి అవకాశం లేదు. చాలామంది ఇప్పుడే భక్తి అవసరం లేదని అనుకుంటారు. కొంతమంది ఇప్పుడే నీకు భక్తి అవసరం లేదనుకుంటే, ఇప్పుడే భక్తి అవసరం లేదు అనుకున్నదే నీకు పెళ్ళాన్ని వస్తుంది, తీసుకో. అర్థమైందా? ఇంకా నాకు టైం ఉందలే, అన్ని సుఖించిన తర్వాత అప్పుడు భక్తి చేద్దాము అనుకుంటే, అన్ని సుఖించే మనసు కలిగిన పిల్లలు నీలో నుంచి ఉత్పత్తి చేయబడతారు. సమాజానికి ఒక చెడ్డ జీవులని భూమికి తీసుకొచ్చిన ఒక చెడ్డ వ్యక్తి అవుతావు నువ్వు. అందుకని యవన ప్రాయాన్ని పరిశుద్ధంగా కాపాడుకోవాలి. యవన ప్రాయాన్ని ఎట్ట పెడితే అట్ట చేయకూడదు, పరిశుద్ధం కాపాడుకోవాలి, చర్య తీసుకో, జాగ్రత్త తీసుకోవాలి. ఒక తలంపు వచ్చిన మరుక్షణమే అది లోపల పెట్టుకొని గుడ్లు పెట్టించి పిల్లలు పెట్టకూడదు. అర్థమవుతుందా? ఇప్పుడు పిల్లలు పెట్టకూడదు, ఆ క్షణమే ప్రభు యేసు నామములో గద్దించుకోవాలి.